నమస్తే. కథంతా వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను చేసే కొత్త కథలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. కథ చెప్పుకుందామా? మతిమరుపు. రంగాపురంలో ఉండే వెంకటయ్యకు కోపం ఎక్కువ. అయిన దానికి కానిదానికి భార్య మీద పెద్దగా కేకలేస్తుండేవాడు. దీనికి తోడు ఆయన భార్య సీతమ్మ పెద్ద మతిమరుపు మనిషి. అందువల్ల ఆయన కోపాన్ని అదుపు చేయడం ఎవరి వల్ల కాని పనిగా ఉండేది. వెంకటయ్య భార్యను గట్టిగా కోపడుతున్నప్పుడు ఇరుగు పొరుగులు చూసి చూడనట్లుగా చూసి ముసిముసి నవ్వులు నవ్వుకునేవాళ్ళు. ఇది సీతమ్మకు భర్త కోప్పడి తనను నానాతిట్లు తిట్టేదానికంటే అవమానంగా ఉండేది. అయితే ఆమెకు భర్త కోపాన్ని తగ్గించే ఉపాయమేది తోచలేదు. ఇలా ఉండగా ఒకనాటి సాయంత్రం వెంకటయ్య పొలం నుంచి తిరిగొస్తూనే సీతమ్మను, పొద్దున పొలం వెళుతూ నీకు ఒకటి రెండు సార్లు చెప్పాను, బట్టలుతికావా అని అడిగాడు. అయ్యో నా మతిమండా, మరిచేపోయాను అన్నది సీతమ్మ. ఆ జవాబుతో వెంకటయ్య ఉగ్రుడైపోయి, నీకసలు మతే లేదు మండిపోవడానికి, నేను పెళ్లికి బయలుదేరి వెళ్లాలని చెప్పాను కదా, పొద్దుననగా బట్టలు ఉతకమని చెప్పిపోతే ఇదా నువ్వు చేసిన నిర్వాకం. ఈ మాసిన బట్టలతో వెళితే ఎవరైనా నా ముఖం కేసి చూస్తారా? అయినా నిన్ను కట్టుకున్నందుకు అవమానాలు భరించాల్సిందే. అంతా నా కర్మ, నా పాలిట శనిలా దాపురించావు అంటూ పెద్దగా అరవసాగాడు. ఈ అరుపులు ఇరుగు పొరుగులు విని వీటి గుమ్మంలోకి వచ్చి చిరునవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇదంతా సీతమ్మకు విపరీతమైన అవమానంగా తోచింది. ఈ అవమాన భారంతో ఆమెకు తెలియకుండానే కళ్ళ వెంట జలజలా నీళ్లు రాలాయి. అంత దుఃఖంలోనూ ఆమె భర్తను శాంతపరచడానికి చాలా ప్రయత్నించింది. ఏమండి, పెళ్లి రేపు కదా, ఇప్పుడు ఉతికి ఆరేస్తాను, రాత్రికి బాగా ఆరిపోతాయి, ఉదయాన్నే కాస్త ముందుగా పెళ్లికి బయలుదేరి వెళుదురు గాని అని చెప్పింది. అయినా వెంకటయ్య శాంతించక, ఇక నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, బట్టలు ఉతకక్కర్లేదు, ఈ మాసిన బట్టలతోనే పెళ్లికి వెళ్ళి అవమానపడొస్తాను, అప్పుడు నువ్వు సంతోషిద్దువు గాని అంటూ అప్పుడే విసురుగా బయలుదేరి వెళ్ళాడు. వెంకటయ్య వెళ్ళిపోగానే పొరిగింటి అమ్మలక్కలిద్దరూ సీతమ్మ దగ్గరకు వచ్చి, అయ్యో సీతమ్మ, నీకెన్ని కష్టాలు, లోకంలో మరే ఆడమనిషైనా ఎన్ని కష్టాలు పడుతూ బతికి ఉండగలదా, నీ మొగుడిని చూస్తూ ఉంటే దుర్వాసమునిలా ఉన్నాడు, ఇలాంటి కోపిష్టి మొగుడితో నువ్వెలా కాపురం చేయగలుగుతున్నావు, మేమైతే ఈ పాటికి ఏ నుయ్యో కొయ్యో చూసుకునేవాళ్ళం అంటూ ఓదార్చే మాటలతో పాటు రెచ్చగొట్టే మాటలు కూడా చెప్పి వెళ్ళిపోయారు. అమ్మలక్కలన్న మాటలు నూటికి నూరిపాళ్ళు నిజమేననిపించాయి సీతమ్మకి. ఇక భర్తతో వేగటం తన వల్ల కాదనుకుంది, ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గమని తోచిందామెకు. ఆ సంగతి భర్తకు ఒక ఉత్తరం రాసి మంచం మీద పెట్టి ఇంటి నుంచి బయలుదేరింది. వెంకటయ్య ఆ మర్నాడు సాయంత్రం పెళ్లి నుంచి తిరిగొచ్చాడు. ఇంట్లో భార్య రాసిపెట్టిపోయిన ఉత్తరం కనిపించింది అతనికి. దాన్ని చదివిన వెంకటయ్యకు ముచ్చెమటలు పోశాయి. పరుగులాంటి నడకతో ఊరంతా తిరిగాడు. ఎక్కడా భార్య తాలూకా శవం కనపడలేదు. చివరకు వెంకటయ్య భయం భయంగా ఆమె పుట్టింటికి వెళ్ళాడు. వాకిట్లో సీతమ్మ తండ్రి పరంధామయ్య కూర్చుని ఉన్నాడు. వెంకటయ్య ఆయన చేతిలో భార్య రాసిన ఉత్తరం పెట్టి బావురుమన్నాడు. పరంధామయ్య ఉత్తరం శాంతం చదివి వెంకటయ్యతో, అల్లుడు, నిన్న సాయంత్రం నువ్వు పెళ్లికి వెళ్ళాక సీత ఈ ఉత్తరం రాసినట్లుంది. అంటే ఆ ఆత్మహత్యేదో అమ్మాయి నిన్న చేసుకుని ఉండాలి. అయితే ఇంట్లో అమ్మాయి సీత లాంటిదే మరొక అమ్మాయి తిరుగుతున్నది, ఈవిడెవరు, దాని ప్రేతం కాదు కదా అన్నాడు. అంతలో లోపలి గదిలో నుంచి సీతమ్మ బయటకొచ్చి తండ్రి చేతిలోని ఉత్తరాన్ని ఆ పక్కనే కూర్చొని ఉన్న భర్తను చూసి ఏదో గుర్తొచ్చిన దానిలా తలగోక్కుంటూ, అయ్యో నా మతిమరుపు పండా, ఆత్మహత్య చేసుకుందామని ఇంట్లో నుంచి బయలుదేరి ఇక్కడ పుట్టింట తిష్ట వేశానేమిటి, కోపిష్టి ముగుడితో కాపురం ఇక నా వల్ల కానే కాదు అంటూ పెరట్లో బావికేసి పరిగెత్తింది. ఆ వెంటనే వెంకటయ్య ఒక్క దూకున పోయి భార్యను పట్టుకుని, ఆగు సీత ఆగు, నా కోపం నీ ప్రాణం తీయబోతే నీ మతిమరుపు దాన్ని రక్షించింది, నా కోపం నీ ప్రాణాన్ని తీసే అంతటి దుష్టశక్తి అని నేనేనాడూ అనుకోలేదు, అలా అనుకుని ఉంటే నేనెప్పుడో మారి ఉండేవాణ్ణి, ఇక ముందేనాడు నీ మీద కోపగించుకోను, ఈనాటి నుంచి శాంతాన్ని అలవర్చుకునేందుకు ప్రయత్నిస్తాను, నన్ను క్షమించు అన్నాడు. సీతమ్మ భర్త రెండు చేతులు పట్టుకొని, అంత మాట అనకండి, నాలోనూ కాస్త కాస్తేముంది బోళ్ళంత మతిమరుపు జబ్బుంది, నేను దాన్ని నయం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నది. అంతా వింటున్న పరంధామయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి,
భార్యాభర్తలంటే ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కాపురం సాగించాలి. అప్పుడు కోపాలు మతిమరుపులు వాటికవే సర్దుకుంటాయి. ఇంకో ముఖ్యమైన సంగతి, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు తప్ప క్షమాపణలకు ఏమాత్రమూ తావులేదు అన్నాడు. ఆ మాటలకు వెంకటయ్య, సీతమ్మ తలలు వంచుకొని చిన్నగా నవ్వుకున్నారు. విన్నారు కదా కథ. భార్యాభర్తల్లో ఏ లోపమున్నా వాళ్ళ మధ్య ఆకర్షణ, అనురాగం, ఆప్యాయత ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. అవేమీ అడ్డం కాదు. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు మాత్రం అస్సలు వినకూడదు, నమ్మకూడదు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.